హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భూమిస్ వరల్డ్. ఈరోజు ఏం లేదండి వ్లాగ్. ఉగాది రోజు ఈవినింగ్ మేము గుడికి వెళ్ళాము, అపూర్వ వెంకటేశ్వర స్వామి గుడికి. అది మా ఇంటి దగ్గర నుంచి 3 కిలోమీటర్స్ ఉంటుందండి. చూడండి, మేము బైక్లో వెళ్తున్నాం, దగ్గరే కాబట్టి పెద్ద దూరం ఏం కాదండి, 3 కిలోమీటర్సే జస్ట్. చూడండి, అటు ఇటు చక్కని చెట్లు, ఎత్తైన కొండలు, చాలా బాగుంటుందండి క్లైమేట్. మేము ఈవినింగ్ 5:30 ఆ టైంలో వెళ్ళాం. అటు పక్క శివాలయం అండి, అది అడుగు అడిగిన గుళ్ళు ఉంటాయి, చిన్న చిన్న ఊర్లు తగులుతూ ఉంటాయి, పల్లెలు అండి. ఆ పల్లెల మధ్యలో ఉందండి ఆ గుడి, చాలా చక్కగా చాలా అందంగా ఉంటుంది. అక్కడ కొలువై ఉన్నాడండి శ్రీ వెంకటేశ్వర స్వామి, ఆయనని ఆ గుళ్ళో శ్రీమన్నారాయణ అని పిలుస్తారు. చూడండి, త్వరగా వచ్చేస్తాం, ఎందుకంటే జస్ట్ కొద్ది దూరమే కాబట్టి. ట్రన్ ఇప్పుడు మనం ఎంట్రన్స్లోకి వెళ్తున్నాం లోపలికి. చూడండి, వెల్కమ్ టు శ్రీ వెంకటేశ్వర స్వామి అపూర్వ దేవస్థానం అని బోర్డు కూడా ఇచ్చారు. ఇవన్నీ కాటేజెస్ అండి, అంతా ఫారెన్ ఏరియాలో ఉన్నట్టుగా సెట్ చేశారండి టెంపుల్ని. కార్ పార్కింగ్, అక్కడ ఎంతోమంది వస్తూ ఉంటారండి ప్రతిరోజు ఇక్కడికి. చూడండి, టెంపుల్ కనిపిస్తుంది. 5:36 అవుతుందండి దాదాపు. లైట్స్ కూడా ఆన్ చేశారు, సూర్యుడు కూడా వెళ్ళిపోస్తున్నాడు. మేము కొద్దిగా ఈవినింగ్ టైంలో బాగుంటుందని వచ్చాము. చూడండి, ఎంట్రన్స్ అటు ఇటు పికాక్స్. ఇక్కడ పుట్ట అండి, శ్రీవారి పాదాల దగ్గర ముడుపులు చెల్లించుకుంటాము. చూడండి, గంటలు పైన అంతా టెంట్ లాగా హౌస్ లాగా ఉంటుందండి, కింద శ్రీవారి పాదాలు ఉన్నాయి. చాలా అంటే చాలా ఇక్కడికి వచ్చి టెంకాయ కొట్టుకొని దేవుని దర్శనం చేసుకోండి. మా వారు మా అబ్బాయి లోపలికి వెళ్తున్నారు, నేనే షూట్ చేస్తున్నానండి. చూడండి, ధ్వజస్తంభం దగ్గరకు వచ్చాము. స్టార్టింగ్లోనే చిన్న ఎలిఫెంట్ పాయింట్ దగ్గర పార్క్ లాగా ఉంది ధ్వజస్తంభాన్ని. చూడండి ఎంత ఎత్తులో ఉందో. బయట మందిరం ఆర్చి లాగా చాలా అందంగా ఉంటుందండి. ఇది లోపలికి చుట్టూ వెళ్ళే పార్క్ అండి. నేను గర్భగుడిలో దేవుణ్ణి ఆలయాన్ని లోపల మొత్తం తీయలేదండి, షూట్ చేయలేదు, షూట్ చేయనివ్వరు కూడా. చూడండి, సైడ్ అంతా ఈ నల్లరాతి టైప్లో కనిపిస్తుంది కదండి మనకి. ఇదంతా నల్లరాతి ఏం కాదు, కానీ అలా కట్టారండి, ఆకట్టుకునేలాగా ఉంటుంది టెంపుల్. ఎన్నిసార్లు వెళ్ళినా ఇంకా వెళ్ళాలి వెళ్ళాలి చూడాలి అనిపిస్తుంది. ఈ దేవాలయం మాకు చాలా దగ్గరలో ఉందండి, మేము నిజామాబాద్ డిస్టిక్లో ఉన్న మామిడిపల్లి అనే దగ్గర. చూడండి, అక్కడ చుట్టూ రోజ్ ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో. పార్క్ అండి, నాకు రోసెస్ అంటే చాలా ఇష్టం. చూడండి, చాలా చక్కగా ఉంది క్లైమేట్ కూడా. అక్కడ కూర్చోడానికి బెంచెస్ ఇచ్చారు, చుట్టూ అవేనండి రోజ్ ఫ్లవర్సేనండి. కానీ దేవస్థానంలో ఉన్న పూలని తెంపకూడదంటారు, చాలామంది పెట్టుకుంటున్నారు కానీ తెంపకూడదండి, అవి అన్నీ శ్రీవారి పాదాలకే చెందాలి. నేనైతే ఒక్కటి కూడా తెంపలేదు, నేను అలాగే చూస్తూ ఉండిపోయి వీడియో షూట్ చేసుకున్నాను. ఎంత బాగుంది కదండి, కలర్ఫుల్గా ఉంటుందండి ఫ్లవర్స్ మధ్యలో. అక్కడక్కడ చిన్న చిన్న జింకలు ఇచ్చారు కూర్చోడానికి, పిల్లలు ఆడుకోవడానికి, చిన్న చిన్న పిల్లలు కూర్చోబెట్టి ఫొటోస్ తీయడానికి. చాలా బాగుంటుందండి ఈ ప్లేస్. ఎంతోమంది చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, వయసైన వాళ్ళు, ముసలి వాళ్ళు అందరూ వస్తూ ఉంటారు. ఎంత బాగున్నాయి చూడండి వరుసగా. ఇక్కడంతా గులాబీ పూలేనండి. చూడండి, ఇది బ్యాక్ సైడ్ అండి గర్భగుడి వెనుక వైపు. సేమ్ ఇలా చుట్టూ సిమెంట్ కలర్లో నల్లరాతి అంటాం కదా, ఆ టైప్లోనే ఉంటుందండి టెంపుల్. ఈ మధ్య బాగా ప్రతిష్ఠించారు, మళ్ళీ బాగా చేశారండి టెంపుల్కి. ఉత్సవాలు కూడా అయిపోయాయి, చాలా బాగా చేస్తున్నారండి ఈ ఉత్సవాలు. చూడండి, చుట్టూ ఎలిఫెంట్స్, నెమ్మళ్ళు, హంసలు, నామాలు, విష్ణు చక్రాలు అంటాం కదా, అవి కూడా ఉన్నాయండి. చూడండి, ధ్వజస్తంభని ఈ మధ్య ప్రతిష్ఠించారండి, కొత్తగా పెట్టారు. ఇది పిల్లలు ఆడుకునేదండి, స్లైడ్ అండి, జారుడు బండ అంటాం కదా, ఏనుగు అండి, ఏనుగు లోపల నుంచి వెళ్ళాలి. మా అబ్బాయి చూడండి ఎంత బాగా ఆడుతున్నారు. అక్కడ చిన్న కారు ఉంది, అటు ఇటు పిల్లలు ఆడుకోవడానికి ఉయ్యాలలు, చిన్న చిన్న కార్లు, బొమ్మలు. అక్కడ కొన్ని మేము పిక్స్ దిగాం చూడండి టెంపుల్ సైడ్లో. అందరికీ శుభకృతునామ సంవత్సరంగా శుభాకాంక్షలు అండి. బాయ్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.